అన్నదమ్ములుగా విడిపోయి రెండు తెలుగు రాష్ట్రాలు తమ తమ ఉనికిని చాటుకుంటూ ముందంజలో ఉన్నాయి. భారతదేశానికి పేరు తెస్తున్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్. ఆ దిశలోనే ఇలా దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి రెండు రాష్ట్రాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము అన్ని రంగాలలో ముందుకు పోతున్నది కేసీఆర్ గారి సారథ్యంలో. భగవంతుడి సన్నిధిలో ఒకటి అప్పీల్ చేస్తున్నాను, భారతదేశాన్ని దేశ పాలిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులను. వేరే దేశాలలో బతుకు దొరి కొరకు పాస్పోర్ట్ దొరికితే ఇంటికొచ్చి వాళ్ళు జల్సాలు చేసుకుంటున్నారు, దావతులు చేసుకుంటున్నారు, బంధుమిత్రులను పిలుచుకొని భోజనాలు తింటున్నారు. మన దేశం ఆ స్థాయికి ఎదగాలి. వేరే దేశాల పిల్లలు భారతదేశానికి పోవాలి. భారతదేశం అనేక వనరులు వసతులు ఉన్నాయి, దేశాలకు ఆదర్శంగా నిలవాలి, భారతదేశం ఎదగాలి అని చెప్పి భగవంతుడి సన్నిధిలో కోరుకుంటున్నా. అది మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తప్పిస్తున్నారు. ఏమీ లేని తెలంగాణ ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిపినరు. అట్లనే అన్నీ ఉన్న భారతదేశాన్ని దేశాల కిందకు ఆదర్శంగా నిలపకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి తప్పించిన తపన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అది పూర్తి కావాలి. మన భారతదేశం ఎదగాలి, దేశాలకు ఆదర్శంగా నిలబడాలి. జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్.